హలో వ్యూస్, వెల్కమ్ టు చాంటీస్ హోమ్. ఇవాళ రెసిపీ వచ్చేసి పొటాటో రైతా. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు, అలానే టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మీరు ప్రతిసారి ఇది ట్రై చేసి తింటూనే ఉంటారు. అంత బాగుంటుంది, అలానే ఈజీ కూడా. కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఉడికించిన బంగాళదుంప ముక్క, ఉడికించిన పచ్చిశనగ పప్పు, పచ్చిమిర్చి తరుగు, సన్నగా తరిగిన ఉల్లి ముక్క, పెరుగు, జీలకర్ర, బ్లాక్ సాల్ట్, కారం, కొబ్బరి తురుము. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనకి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలాగ చక్కగా లైట్గా ప్రెస్ చేసి పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి పెరుగు వేసుకొని, బంగాళదుంప ముక్కలు, అలాగే పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బ్లాక్ సాల్ట్. ఇందులో వచ్చేసి మనం నార్మల్ సాల్ట్ అనేది యూజ్ చేయట్లేదు, ఓన్లీ బ్లాక్ సాల్ట్తోనే టేస్ట్ అనేది మనకి యాడ్ అవుతుంది. పచ్చిశన కొబ్బరి, వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి. ఇలా వేయించి వేసుకోవడం వల్ల ఈ యొక్క రైతాకి చాలా మంచి టేస్ట్ అనేది మనకి యాడ్ అవుతుంది. ఇలా అన్నీ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, చాలా అంటే చాలా సులభం ఈ పొటాటో రైతా తయారు చేసుకోవడం. అంతే, మనం ఒక బౌల్లోకి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. దీనిపైన వచ్చేసి లైట్గా ఇలా కారంతో డెకరేట్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సులభంగా పొటాటోతో రైతా తయారు చేసుకోవచ్చు. ఈ పొటాటో రైతా వచ్చేసి పరాటాతోటి చాలా టేస్టీగా ఉంటుంది, అలానే ఉట్టిగా తిన్నా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.